జర్సన్ అన్న మొత్తం నెల నెల మీద 5 రోజుల నుంచి జరుగుతుంది కదా ఇది జరుగుతుంది ఒక తండ్రి ఒక సామాన్య తండ్రి రైట్ కుటుంబం కెళ్ళొచ్చిన తండ్రి తన బిడ్డల బాగోగు కోసము అందరు తండ్రులు గన్నట్టే కల ఆయన కూడా తన ఇద్దరు బిడ్డల కోసం కని కోదాళకెళ్ళి ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఆయన పొలం అమ్మి పైసలు దగ్గర పెట్టుకొని బిడ్డలు బతికించుకోవాలని చూస్తే ఆ పైసలు ఎంత వీలైతే అంత పైసలు నొక్కేయడానికి యశోద హాస్పిటల్ యాజమాన్యం కొత్త ఏం కాదు ఇది ఇంతకుముందు మన అంబర్పేట్ శంకర్ అన్న నర్సింగ్ చచ్చిపోతే ఆయన బతుకున్నాగానే చచ్చిపోయినని చెప్పి ఆయన దగ్గర బిల్లు గుంజిండ్రు అంతకుముందు గ్రూప్ టూ ఆఫీసర్ శ్వేతారెడ్డి దగ్గర 29 లక్షలు గుంజిండ్రు ఈరోజు కొత్త కొంత కొన్ని కేసులు మన బయటకు వస్తున్నాయి కానీ ఈరోజు ఆరోగ్యం ఇవ్వకుంటే అన్యాయంగా మరి వాళ్ళ దగ్గర డబ్బులు లాగుతా ఇటువంటి ఆసుపత్రి మనకు అవసరమా కావాలని తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి మెడికల్ మాఫియాకు అన్యాయం చేసుకుంటూ తెలంగాణ మాఫియాను మొత్తం గుంజుకుంటా ఇష్టానుసారంగా వ్యవహరిస్తాడు మరి ఇక డైరెక్టర్ ఏమో ఇటువంటి హాస్పిటల్పైన మరి నియంత్రణ లేకుండా మరి వాళ్ళు మొత్తం కాలు మొక్కుకుంటే వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళు వెంటనే ఈ డైరెక్టర్ అంటే వెంటనే సస్పెండ్ చేయాలి తీసేయాలి ఇటువంటి అవసరం లేదు తెలంగాణలో ఇటువంటి ఏ డైరెక్టర్ తెల్లారేది ఒక్కసారి కాదు 1000 సార్లు మొక్కుతారంట 1000 సార్లు కాదురా భయ 1000 సార్లు కాదు మొక్కు కానీ నువ్వు అవసరం లేదు తెలంగాణకు వాళ్ళింటనే కల్వకుండలో గైల్లో పనిచేసుకుంటా ఉండని చెప్పి తెలియజేసుకుంటున్నా అసలు డైరెక్టర్ వెంటనే తీయాలి రమ్యారెడ్డికి న్యాయం చేసేంత వరకు ఇది అంతం కాదు ఇది ఆరంభం ఇది జిల్లాలో నువ్వు ఎక్కడెక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసినావో ప్రతి ఫౌండేషన్ స్టోన్ మేము పోతాము పాలతో కడుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ మనతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ మహిపాల్ యాదవ్ ఉన్నారు మహిపాల్ మీరు ఒక మీకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో ఒక విషయాన్ని పెట్టినట్టున్నారు ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా కదిలి రావాలని మీ దగ్గరికి ఎంతవరకు నోటీసులు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఎక్కడ చూసినా యశోద హాస్పిటల్ దోపిడీదారులే కనబడతా ఉన్నారు ఈ డెంగ్యూ వ్యాధి వస్తే 6 లక్షలు తీసుకోవడం ఏందండి రమ్యారెడ్డి అని చదువుకునే విద్యార్థి బీటెక్ ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్లు ఉండగానే జాబ్ వచ్చిందంట పాపం 6 లక్షల బిల్లు వేసి చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఆ 15వ తారీఖు నాడు బిల్లు వేసిరంటే ఎంత దారుణం అంటే ఇంకా మనము చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత అంతకుముందే మనకు అంబర్పేట శంకరన్న వాళ్ళ అన్న నరసింహరావు కరోనా టైంలో బతుకుండగానే చచ్చిపోయిండని చెప్పారు శ్వేతారెడ్డి అని గ్రూప్ టూ ఆఫీసర్ ఆమె కూడా 29 లక్షల బిల్లు వేసారు ఈ రకమైన దోపిడీ అంటే ఇంకా ఇది ఖచ్చితంగా దీనికి ప్రతిపక్షాలు అన్నీ కూడా కదలి రావాలి ఇప్పుడు తొలి వెలుగు మొదలు పెట్టింది దీన్ని ప్రతి ఒక్క ఛానల్ కూడా మేము మహిపాల్ యాదవ్ అఫీషియల్ కూడా ఈ రమ్యారెడ్డి వాళ్ళకి అండగా ఉంటాం యశోద హాస్పిటల్ మీద దోపిడీ మీద ఖచ్చితంగా కొట్లాడతాం దీనిపైన రేవంత్ రెడ్డి గారు రావాలి బండి సంజయ్ గారు రావాలి ప్రవీణ్ కుమార్ గారు రావాలి షర్మిలకు రావాలి కేఏపాల్ రావాలి కేసీఆర్ గారే నాయకత్వం వహించాలి ప్రైవేట్ దోపిడీలకు వ్యతిరేకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి కవిత గారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఈ దోపిడీ దొంగలకు వ్యతిరేకంగా పనిచేసేటట్టు రావాలని మేము ఉస్మానియా నుంచి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.